దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాల కరోనా రోగుల చికిత్స కోసం మెడికల్ ఆక్సిజన్ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాము. దీంతో చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మరి ఈ ఆక్సిజన్ ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకునే ముందు మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం సహజంగా పీల్చే గాలిలో కేవలం 21-22% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది, 78% నైట్రోజన్ ఉంటుంది, 0.93% అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 21% ఉండే ఆక్సిజన్ సమస్త జీవరాశులకు ప్రాణాధారం. మంట మండాలి అంటే కూడా ఆక్సిజన్ అవసరం. వితౌట్ ఆక్సిజన్ దెర్ ఈజ్ నో ఫైర్. స్టీల్ ప్లాంట్స్లో కూడా ఆక్సిజన్ చాలా అవసరం. స్టీల్ ప్లాంట్స్లో స్టీల్ని తయారు చేసేటప్పుడు 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఆ స్టీల్ని వేడి చేయాలి. అంత వేడి చేయాలి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న 21% ఆక్సిజన్ సరిపోదు. అందుకే బయట నుంచి ఎక్స్ట్రా ఆక్సిజన్ అవసరం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే స్టీల్ ఉత్పత్తి చేయలేం. అందుకే స్టీల్ ప్లాంట్స్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్స్ కూడా ఉంటాయి. అయితే ఎలా తయారు చేస్తారు అంటే, ఆక్సిజన్ ప్లాంట్స్లో క్రయోజెనిక్ ఎయిర్ సపరేషన్ అనే విధానం ద్వారా గాలి నుండి అన్ని గ్యాసెస్ని వేరు చేస్తారు. ప్రతి గ్యాస్కి సపరేట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆక్సిజన్ బాయిలింగ్ పాయింట్ -183 డిగ్రీ సెల్సియస్, నైట్రోజన్ బాయిలింగ్ పాయింట్ -196 డిగ్రీ సెల్సియస్. గాలిని -183 డిగ్రీ సెల్సియస్ చల్లబరిచినప్పుడు ఆక్సిజన్ సపరేట్ అవుతుంది. ఆ ఆక్సిజన్ని సిలిండర్స్లో నింపుతారు. సిలిండర్స్లో ఉన్న గ్యాస్ని క్యూబిక్ మీటర్లో కొలుస్తారు. ఈ విధంగా తయారైన ఆక్సిజన్ని అవసరాన్ని బట్టి హాస్పిటల్స్కి మరియు ఇండస్ట్రీలలో వాడతారు. మౌంటైన్స్ ఎక్కేవారు కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్స్ని వాడతారు. ప్రస్తుతం కోవిడ్ పేషెంట్స్ ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నారు కాబట్టి వారికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్స్ని ఇండస్ట్రీస్ నుంచి హాస్పిటల్స్కి డైవర్ట్ చేస్తున్నారు.